లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం అని మన కవులు అంటారు. నిజమే, ప్రతి మనిషి జీవితం స్త్రీతోనే మొదలవుతుంది. మగాడి జీవితంలో తల్లి, అక్క, చెల్లెళ్ళు, భార్య వీరందరికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే తాను ఎలా ఉన్నా తల్లి బిడ్డని మాత్రం తప్పకుండా ప్రేమిస్తుంది. కన్న తల్లి ప్రేమ దగ్గర ఎవ్వరూ సరిసాటి ఉండరు. తల్లి తర్వాత మగాడి జీవితంలో భార్యది చాలా గొప్ప స్థానం. జీవితం ఆమెతో షేర్ చేసుకోవాలి. కష్టం సుఖం ఇద్దరు కలిసి భరించాలి. అలాంటి వీరి మధ్య అన్యోన్యత చాలా అవసరం. ముఖ్యంగా ఆడవారి పాత్ర చాలా ప్రధానమైనది. అటు భర్తని, పిల్లలని, ఇంటిని అన్నిటినీ చక్కబెట్టాలి. అసలు ఒక మగాడు పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాంటి వధువును చేసుకోవాలో మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. వధువు మరీ పొడుగ్గాను మరీ పొట్టిగాను ఉండకూడదు. వధువుకు అన్న తమ్ముళ్ళు ఉండాలి. వధువు తరపు వారిచ్చిన కానుకలు ఆమెకు మాత్రమే చెందుతాయి. అతిగా అలంకరించుకునే అమ్మాయి అయ్యి ఉండకూడదు. వెంట్రుకలు విరబోసుకుని తిరగరాదు. జడను గుండెలపైకి వేసుకోవటము, పమిటను పదే పదే సర్దుకోవడము చేయకూడదు. స్త్రీ తల విరబోసుకొని తిరగటమంటే శోకానికి సంకేతం. భర్త మాటకు ఎదురు చెప్పే స్త్రీ, అతిగా ఆవేశపడే స్త్రీ తను సుఖపడకపోవటమే కాదు, చుట్టూ ఉన్నవారిని కూడా సుఖంగా ఉంచదు. స్త్రీకి కోపము, ఆవేశము, అసహనము ఖచ్చితంగా నష్టాన్ని మాత్రమే తెచ్చిపెడతాయి. స్త్రీకి తినే రాతుంటేనే మగాడు సంపాదించగలుగుతాడు. స్త్రీ పాపము పురుషుణ్ణి వెంటాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.